పిఆర్సీ ఫిట్మెంట్ జీతాలకు సంబంధించి ఫిట్మెంట్లో మార్పులకు ప్రయత్నాలు అయితే మొదలయ్యాయని అనుకోవచ్చండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని వీడియోనైతే షేర్ చేయండి పిఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో ఉద్యోగ సంఘాలన్నీ విఫలం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ధ్వజమెత్తింది అయితే ఉద్యోగుల్లో భరోసా కల్పించలేని ఉద్యోగ సంఘాల నేతలు క్షమాపణ చెప్పి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు అయితే పిఆర్సీ సహా ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో ఉద్యోగ సంఘాలు విఫలమయ్యాయి సో ఇక్కడ మెయిన్గా ఉద్యోగ సంఘాల ఐకాస నుంచి బయటకు వచ్చి ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు వెల్లడించారు అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశం నుంచే తమ అసోసియేషన్ పుట్టిందన్నారు పలు కీలక డిమాండ్ల సాధనలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి తీసుకురగలేకపోయారని ఆయన విమర్శించారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ప్రధాన సంఘాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో భరోసా కల్పించలేకపోయారన్నారు అయితే ఉద్యోగుల్లో భరోసా కల్పించలేని ఉద్యోగ సంఘాల నేతలు క్షమాపణలు చెప్పి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అయితే పీఆర్సీకి సంబంధించి కనీసం పిఆర్సి రిపోర్ట్ లేకుండా చర్చలకు వెళ్ళి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కి ఒప్పుకోవడం దారుణమన్నారు ఐఆర్ కంటే ఎక్కువ సాధించాల్సిన పీఆర్సీని ఇరవై మూడు శాతానికే పరిమితం చేయడం ఆక్షేపణీయమన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముందు చెప్పినట్లుగా అక్టోబర్ ఒకటి నుంచి సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాజారావు డిమాండ్ చేశారు పిఆర్సీపై ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై సామాన్య ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని విఆర్ఓల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపదరాజు రవీంద్రరాజు అన్నారు ఐఆర్ ఇరవై ఏడు శాతం ఉండగా కనీసం ముప్పై శాతం పీఆర్సీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని అయితే కోరారు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేసి పేస్కేల్ మంజూరు చేయాలన్నారు వయోపరిమితి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం ద్వారా నిరుద్యోగులు ఇబ్బంది పడతారని రవీంద్రరాజ్ పేర్కొన్నారు అయితే మెయిన్గా మళ్ళీ ఉద్యోగ సంఘాల నేతలన్నీ కూడా కనీసం ముప్పై శాతం పిఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారండి పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి పెరిగిన జీతాలు జనవరి నెల జీతాలు ఫిబ్రవరిలో తీసుకుంటారు దీనికి సంబంధించిన బిల్లుల విషయంలో కోస్తా కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది ఈ సమస్య తెలాలంటే సంక్రాంతి తర్వాత వరకు వేచి చూడాల్సిందే సో ఇదండి వాళ్ళ పిఆర్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ